ఒకవేళ అమ్మాయి టైం పాస్ చేస్తుంది, టైం పాస్ కోసమే మీతో ఉంది అని అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి అని ఎవరో ఒకళ్ళు అడిగారు. టైం పాస్ చేసే అమ్మాయి మిమ్మల్ని ఎప్పుడూ డౌట్ పడదండి. ఎన్ని రీజన్ మిమ్మల్ని అసలు డౌట్ పడదు. డౌట్ పడదు అంటే నువ్వు ఎక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వెవరితో ఉన్నావు అనే క్వశ్చనే అడగదండి. అండ్ అబ్బాయి డౌట్ పడ్డాడు అంటే మేబీ ఒక ఏదైనా రీజన్ ఉంటుంది, కానీ అమ్మాయి డౌట్ పడట్లేదు అంటే పక్కా అది టైం పాస్ అని అర్థం చేసుకోండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, అమ్మాయిల క్వాలిటీ, ఒక సూపర్ ఫైన్ క్వాలిటీ ఏంటి అంటే డౌట్ పడడం. ఒక పర్సన్ ఎందుకంటే అమ్మాయి అంత ఈజీగా ఎవరిని బిలీవ్ చేయదు. అమ్మాయి ఫస్ట్ ఏంటంటే 100 సార్లు ఆలోచిస్తూ ఉంటుంది ఏదన్నా ఒక విషయం గురించి. మీ గురించి ఆలోచించట్లేదు అంటే ఖచ్చితంగా అమ్మాయి టైం పాస్. అమ్మాయి కానీ ఒక వైఫ్ కానీ ఎవరైనా సరే జస్ట్ అమ్మాయి టైం పాస్ చేస్తుంది. ఇంకొక థింగ్ ఏంటంటే, మీ దగ్గర మీ నుంచి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనే దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ మీరు ఎట్లా అంటే మీరు ఎట్లున్నారు, మీరు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఉండదు. ఎప్పుడు మీ దగ్గర నుంచి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనే దాని మీదనే ఆల్వేస్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఎవరితోటైనా మాట్లాడుకోవచ్చు. మీ కాల్ వెయిటింగ్ ఎందుకు వచ్చింది అని అడగదు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడగదు. నీ కాల్ లిస్ట్ పంపి అని అడగదు. ఏం అడగదు, ఎందుకంటే ఆ అమ్మాయికి ఇవన్నీ అవసరం లేదండి. మీ నుంచి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనే దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీరు మాట్లాడండి, మాట్లాడకపోండి, నాకు అవసరం లేదు, నాకు కాల్ చేసినప్పుడు నేను మాట్లాడుతా అంటుంది. అలాంటి అమ్మాయిల మీద 100% మీరు అంటే బిలీవ్ చేసేసి తర్వాత డిప్రెషన్కి వెళ్ళడం ఎందుకండి చెప్పండి. నేను అమ్మాయిలకు ఎగనిస్ట్ కాదు, ఈ విషయంలో చెప్తున్నా. కొంతమంది అమ్మాయిలు